హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్. ఫ్రెండ్స్ ఉన్నాం, ఈ రోజు ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ ఆఫర్స్ అండ్ అప్డేట్స్ ఉన్నాయి. సో కంటిన్యూగా వాచ్ చేయండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి అమెజాన్ పే నుంచి అనమాట. అమెజాన్ పేలో మనకి స్కాన్ అండ్ పే ఆఫర్ అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే అమెజాన్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. సింపుల్గా అమెజాన్ యాప్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు హోమ్ స్క్రీన్లో స్కాన్ అండ్ పే అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో దానిపై ట్యాప్ చేయండి. వన్స్ ట్యాప్ చేస్తే మీకు అక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా, సో క్యూఆర్ కోడ్ అనేది మీ యొక్క ఫోన్పే క్యూఆర్ కోడ్కి సెండ్ చేయండి. 250 రూపీస్ అనేది, సారీ 250 రూపీస్ అనేది మినిమం ట్రాన్సాక్షన్ చేస్తే కనుక మనకి 15 రూపాయల నుంచి 500 రూపాయల వరకు మీకు ఎంతైనా సరే క్యాష్ బ్యాక్ అయితే రావచ్చు. నాకైతే 20 రూపీస్ అనేది నాకైతే క్యాష్ బ్యాక్ వచ్చింది. మీరు అక్కడ చూసుకోవచ్చు వ్యూ స్టేట్మెంట్ దగ్గర. ఓకే గైస్, అయితే నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకి వోడాఫోన్ నుంచి అనమాట. వోడాఫోన్ కాకుండా అంటే మనకి ప్రైమ్ యూజర్స్ ఉంటారు కదా, అమెజాన్ ప్రైమ్. సో అది ఎలా ఫ్రీ అంటే 449కి ఎలా పొందాలి చెప్తాను. అయితే మనకి ఇయర్లీ మనకి 1299కి అయితే ఉంటుంది. సో మనం ఈజీగా 449కి అయితేనే మనం అయితే ఈజీగా తీసుకోవచ్చు. అయితే ఇది ఓన్లీ స్టూడెంట్స్కి మాత్రమే గైస్, ఇది ఎక్కువ వయసు వాళ్ళకి అయితే ఏం కాదు. సో మీరు సింపుల్గా ఏం చేయాలంటే మీకు అక్కడ ఫ్లాప్ ఉంటుంది కదా, flap.in అనే ఒక సైట్ ఉన్నది. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, సో దాని నుంచి కూడా మీరు అయితే లాగిన్ అవ్వచ్చు. జస్ట్ అక్కడ వెరిఫై అండ్ కంటిన్యూ అని ఉంటుంది, సో దానిపై ట్యాప్ చేయండి. వన్స్ ట్యాప్ చేస్తే మీకు ఒక మొబైల్ నెంబర్ అలాగే దానికి ఒక ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేయండి. వన్స్ ఎంటర్ చేస్తే మీ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అలాగే ఈమెయిల్ అడ్రస్ అనేది దొరుకుతుంది. సో వెరిఫై అయితే చేసేయండి. వన్స్ చేస్తే కనుక మీ యొక్క ఇన్స్టిట్యూట్ అడుగుతుంది. జస్ట్ మీ యొక్క ఇన్స్టిట్యూట్ అడిగిన తర్వాత మీ యొక్క ఇది ఉంటుంది కదా ఐడెంటి కార్డ్ అనేది అప్లై చేస్తే కనుక మీకు వితిన్ 24 అవర్స్లో అయితే మీకు ఒక మెయిల్ వస్తుంది. ఆ మెయిల్కి మొత్తం మీరు కన్ఫర్మేషన్ అయిన తర్వాత మీకు 499కే మీకు అయితే అమెజాన్ ప్రైమ్ అయితే ఈజీగా వస్తుంది గైస్. అయితే ఇది వడాఫోన్, ఇది కూడా ఆఫర్ అయితే ఉంది. సో వడాఫోన్లో ఏంటంటే మీ యొక్క ఫ్రెండ్స్ కావచ్చు, మీరు కావచ్చు, మీరు అమెజాన్ అంటే సారీ జస్ట్ మీరు వడాఫోన్ యాప్ ఉంటుంది కదా దానికి ఆధార్ లింక్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 18 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది, ఓన్లీ స్టూడెంట్స్కి అనమాట. సో ఈ విధంగా అయితే ఆఫర్ అయితే ఉంది. సింపుల్గా మీరు చేయాల్సింది ఏమిటంటే మై వడాఫోన్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకుంటే కనుక జస్ట్ రిజిస్టర్ అయిపోతే కనుక మీకు అక్కడ బ్యానర్ అయితే కనిపిస్తుంది 50% ఆఫ్ అని, అంటే మనకి అమెజాన్ ప్రైమ్ అని. సో దానిపై ట్యాప్ చేస్తే కనుక మీరైతే క్లైమ్ అయితే చేసుకోవచ్చు. సింపుల్గా మీరైతే ఆఫర్ అయితే యూజ్ చేసుకోవచ్చు గైస్. అయితే నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి కొన్ని ప్రోమో కోడ్స్ గురించి అయితే ఈరోజు చెప్తాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి పేటీఎం ప్రోమో కోడ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అయితే కొత్త యూజర్స్ ఉన్నారు కదా, ఎవరైతే కొత్త యూజర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా new40 అనే ప్రోమో కోడ్ అయితే అప్లై అవుతుంది. సో సింపుల్గా మీరు గోల్డ్ ఆప్షన్కి వెళ్ళి మీరు free40 అనే ఒక దాన్ని మీరైతే సెలెక్ట్ చేసుకొని మీరు ఈజీగా అయితే 40 రూపీస్ అనేది ఫ్రీగా మీరు మీ యొక్క బ్యాంక్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. అయితే నెక్స్ట్ ఏంటంటే మనకి రీఛార్జ్ ఆఫర్స్ అనమాట, అంటే రీఛార్జ్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో అందులో ఏంటంటే మనకి monthly 5 అలాగే monthly 10 ఈ ప్రోమో కోడ్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే grab10, grab20 ఇవి కొంతమందికి మాత్రమే. ఓకే గైస్, అయితే ఇప్పుడు ఫ్రీచార్జ్ ప్రోమో కోడ్స్ ఏంటివి అనేది మనం ఇప్పుడు చూసేద్దాం. అయితే ఫ్రీచార్జ్ ప్రోమో కోడ్స్ వచ్చేసి మనకి ఫస్ట్ వచ్చేసి ఫ్రీచార్జ్ దాంట్లో మనకి అంటే మనకి బాల్ 50 అనే అంటే 50 బాల్ అనే ఒక ప్రోమో కోడ్ ఉంది. సో ఆ ప్రోమో కోడ్ కానీ మీరు అప్లై చేస్తే కనుక 50 రూపీస్ వరకు మీకు అయితే క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది గైస్. అలాగే 40 బ్యాట్, 20 బ్యాట్, అలాగే 10 బ్యాట్ ఈ యొక్క ప్రోమో కోడ్స్ అనేవి ఎంతైతే మనకి 50 బాల్ 50 ఉంది కదా, సో దానికి మనకి 50 రూపీస్ క్యాష్ బ్యాక్. అలాగే 40 బ్యాట్ అని ఉంది కదా, సో దానికి మనకి 40 రూపీస్ క్యాష్ బ్యాక్ వరకు వస్తుంది. అలాగే 20 రూపీస్కి టాప్ అప్ వస్తుంది. అలా ఈ విధంగా అయితే మనకి ఎంతైతే అంత అమౌంట్కి అయితే మనకి అయితే క్యాష్ బ్యాక్ వస్తుంది. మినిమం ట్రాన్సాక్షన్ వచ్చేసి అక్కడ మీకు క్లియర్గా చూపించారు కదా, సో ఆ విధంగా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఫ్రీచార్జ్ నుంచి అనమాట. ఫ్రీచార్జ్లో మనకి FC10 అనే ప్రోమో కోడ్ అయితే ఇంకా అప్లై అవుతుంది. సో ఎవరైతే యూజ్ చేసుకోలేదో ఇంకా యూజ్ చేసుకోండి. 10 రూపీస్ అనేది ప్రతి నెల కూడా మీరు ఈజీగా అయితే తీసుకోండి గైస్. అలాగే కొంతమంది యూజర్స్కి ఎస్పే అనే ఒక ప్రోమో కోడ్ అయితే వచ్చింది. సింపుల్గా మీరు చేయాల్సింది ఏమిటంటే ఎయిర్టెల్ కావచ్చు, వడాఫోన్ కావచ్చు, ఏదైనా యూజర్స్ కావచ్చు, మీరు అక్కడ జస్ట్ ఫ్రీచార్జ్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు మొబైల్ ప్రీపెయిడ్కి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు రీఛార్జ్ చేసేటప్పుడు అవే ప్రోమో కోడ్ దగ్గర ఎస్పే అనే ఒక ప్రోమో కోడ్ అయితే అప్లై చేయండి. వన్స్ అలా అప్లై చేస్తే కనుక మీకు 35 రూపీస్కి 30 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. మీరు 30 అబౌ ఎంత చేసినా సరే మీకైతే క్యాష్ బ్యాక్ అయితే వచ్చేస్తుంది గైస్. సో ఈ విధంగా అయితే ఉంది. అలాగే కొంతమందికి బస్ టికెట్స్ అనమాట, బస్ టికెట్స్ ఆఫర్స్లు ఏంటంటే మనకి బస్ థ్యాంక్ యూ అనక ఒక ప్రోమో కోడ్ అయితే ఉంది. సో ఇది మొబైల్ అంటే మనకి పేటిఎంలో అనమాట. సో పేటిఎంలో ఎవరైతే బస్ టికెట్స్ అయితే బుక్ చేసుకుంటారో 300 పైగా, సో వారికి 100 రూపీస్ కూపన్ అనేది వస్తుంది గైస్. సో ఈ విధంగా అయితే ఆఫర్ అయితే ఉంది. ఈ ఆఫర్ వచ్చేసి 24 అవర్స్ వరకు మీకు అయితే అవైలబుల్గా ఉంటుంది గైస్. సో ఈ రోజు ఆఫర్స్ లేవు గైస్. ఈ ఆఫర్స్ మీకు నచ్చితే అనుకుంటున్నాను గైస్. ఈ ఆఫర్స్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుస్తాను.